సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉమ్మడి రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసిన చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం హేయమైన చర్య అని నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు 2021వ సంవత్సరం నుంచి జరుగుతుందని, సాక్ష్యాలు తారుమారు చేయాల్సిన అవసరం ఏముందని అజీజ్ ప్రశ్నించారు. ఇలాంటి కుట్ర రాజకీయాలు మంచివి కావన్నారు. ప్రజాస్వామ్యంలో తమ నాయకుడికి జరిగిన అన్యాయాన్ని తెలియజేసేందుకు శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే హౌస్ అరెస్టులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఎన్ని రోజులు హౌస్ అరెస్టులు చేస్తారన్నారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణను అబ్దుల్ అజీజ్ నగరంలోని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం అజీజ్ మీడియాతో మాట్లాడారు. మొన్నటి నుంచి ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆందోళనకరంగా ఉంది. ఒక మాజీ ముఖ్యమంత్రి సుదీర్ఘ కాలంగా ఉమ్మడి రాష్ట్రానికి మరి ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడిన వ్యక్తి, స్కిల్ డెవలప్మెంట్ ఒక యాక్టివిటీలో ఈయన డబ్బుల్ని దుర్యోగం చేసి రౌట్ చేసుకుని ఆ డబ్బులు చంద్రబాబు గారు తినేశారు అని చెప్పి ఒక అభియోగం పెట్టారు. నిజంగా ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెట్టి సీమెన్స్ లాంటి ఒక ఇంటర్నేషనల్ కంపెనీని తెచ్చి ఈ రాష్ట్రంలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు, ఉద్యోగాలు లేవు, మనకు మామూలుగా కార్మికులు ఉన్నారు కానివ్వండి, కొద్దిగా నైపుణ్యం కలిగియాలని ఒక ఆలోచనతో తెచ్చిన ఒక కాన్సెప్ట్ అది. దాంట్లో చంద్రబాబు గారు చెప్పంగానే అక్కడ ఉండే ఐఏఎస్లు అధికారులందరూ ఏం చెప్తే అది చేసే పరిస్థితి కాదు. చంద్రబాబు ప్రతి దగ్గర మన గవర్నమెంట్ మన స్ట్రక్చర్ లో దాన్ని ప్రొటెక్ట్ చేసే ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయ్యాడు అనుకోండి, ఏం ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టరు. ఎవరు కలెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఖండిస్తారు, ఏమవుద్దు వాళ్ళకి, కాకపోతే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగాని 5 కోట్ల మందికి మోసం చేసేసి ముఖ్యమంత్రి చెప్పాడు నేను సంతకం పెట్టాను అని రాసిన దాని వల్ల ముఖ్యమంత్రి ఆ రోజు నుండి ముఖ్యమంత్రికి ఈ రోజు 4 సంవత్సరాల తర్వాత చేయడం కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఈయనేమి ఫ్లై బై నైట్ ఆపరేటర్ కాదు. ఈ రోజు రాదు వదిలేస్తే దుబాయ్కో సింగపూర్కో యూకేకి పోయే వ్యక్తి కాదు. ఈ కేసు 21 నుంచి జరుగుతున్నప్పుడు సాక్ష్యాలను తారుమారు చేయాల్సిన అవసరం ఏముంది మీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అందుకోసమే మేము అసలు నిన్న అసలు ఒక అన్ఫార్చునేట్ నిన్న అసలు రిమాండ్ ఇస్తారని ఎవరు ఊహించలేదు కాబట్టి మేము చాలా కాన్ఫిడెంట్ అనుకున్నాం. రెండోది నా కిందకి ఎవరు అడిగారు ఏందండి రోడ్లన్నీ ఇదవ్వలేదు, మే ఈ తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా చేయమని పిలుపునిచ్చాం కానీ మేము రోడ్లు తీసుకొని బస్సులు పగల కొడతాం, మీ ఆస్తులు పగల కొడతాం, ధ్వంసం చేస్తాం ప్రజల్ని ఆటంకం చేయాలనే ఆలోచన లేదు. జరుగుతుండే ఈ పైశాసిక ఈ వ్యవస్థని ప్రజలకి చెప్పడానికి ఒక ప్రక్రియ తప్ప అది మేము మా ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మాకు ఉండే హక్కుగా భావిస్తే దానికి గాని చిన్న నాయకుడు కాడి నుంచి ప్రతి ఒక్కరిని హౌస్ అరెస్ట్ చేసి పెట్టారు. ఎన్ని రోజులు చేస్తారు? ఇది మంచిది కాదు. ఈ పద్ధతిని ఆపేయాలి. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.